హాయ్ అండి నమస్తే నేను మీ భార్గవి వెల్కమ్ బ్యాక్ టు చేతి వంట ఈ రోజు వీడియోలో ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ఎన్నో పోషకాలు కలిగిన మల్టీగ్రైన్ దోశ రెసిపీని చూపిస్తున్నానండి మనం రెగ్యులర్ గా చేసుకునే నార్మల్ దోశల కన్నా కూడా ఫోర్ టైమ్స్ హెల్దీ దోశలు అనమాట ఇవి అండ్ ఈ కొలతల్లో గనక ఇంగ్రీడియంట్స్ ని తీసుకుంటే దోశలు కూడా రుచిగా కుదురుతాయి మనం ఎప్పుడు ఇంట్లో చేసుకునే నార్మల్ రెగ్యులర్ దోశల్ని నాలుగైదు తింటూ ఉంటాం బట్ వాటికి బదులుగా ఒకటి లేదా రెండు దోశలు ఇవి తింటే చాలండి కడుపు నిండుతుంది త్వరగా ఆకలి వేయదు అలాగే కావాల్సిన పోషకాలు కూడా మన బాడీకి వచ్చేస్తాయి సో ఇక లేట్ చేయకుండా ఈ హెల్దీ మల్టీగ్రెయిన్ దోశ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఒక గిన్నె తీసుకోండి అందులోకి ఒక కప్పు దాకా బియ్యం వేసుకోండి ఇక్కడ మీరు బ్రౌన్ రైస్ అయినా వాడచ్చు లేదా రెగ్యులర్గా మనం ఇంట్లో వాడుకునే రైస్ అయినా యూజ్ చేయచ్చు లేదంటే రేషన్ బియ్యం అయినా వాడచ్చు ఇప్పుడు ఇందులోకి పావు కప్పు దాకా మినపగుళ్ళు వేసుకోండి పొట్టుతో ఉన్న మినపగుళ్ళైనా యూజ్ చేయొచ్చు లేదా ఇలా పొట్టు లేని మినపు పొట్టు మినపప్పు అయినా వాడండి నెక్స్ట్ పావు కప్పు దాకా పచ్చిశనగపప్పు పావు కప్పు దాకా కందిపప్పు కప్పు దాకా రాగులు వేయండి ఇప్పుడు పావు కప్పు దాకా పొట్టు లేని పెసరపప్పు వేసుకోవాలి అలాగే పావు కప్పు దాకా సజ్జలు తీసుకుంటున్నాను ఇవి మిల్లెట్స్ లో ఒక భాగంగా తీసుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఇందులోనే పావు కప్పు దాకా పచ్చ పెసలు పావు కప్పు దాకా జొన్నలు అలాగే పావు కప్పు దాకా అటుకులు వేసుకోండి ఈ అటుకులకి బదులుగా మీరు సగ్గుబియ్యం కూడా వాడుకోవచ్చు అంటే అటుకులకి రీప్లేస్మెంట్ సగ్గుబియ్యం అనమాట నెక్స్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా మెంతులు కూడా వేసేసి వీటన్నిటినీ ఒకసారి కలపండి ఇక్కడ మనం రైస్ ఒక కప్పు తీసుకుంటే మిగిలిన గ్రెయిన్స్ అన్ని కూడా కలిపి రెండు పావు కప్పులు దాకా తీసుకుంటా అంటే పావు పావు కప్పు చొప్పున తొమ్మిది రకాలు వాడుతున్నాం సో ఇదే కొలతని మీరు ఫాలో అవ్వచ్చు ఇందులో ఉండే గ్రెయిన్స్ ని మీరు ఎక్కువ తక్కువ కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడ సజ్జల పావు కప్పు తీసుకున్నాను కదా అప్పుడప్పుడు ఈ సజ్జలకి బదులుగా కొరలు వాడుతాను సామలు వేస్తాను ఉలవలు వేస్తాను ఇలా చిన్న చిన్న చేంజెస్ చేసి చేసుకోవచ్చు అనమాట బట్ కొలత మాత్రం మార్చకూడదండి ఒక కప్పు రైస్ తీసుకుంటే వీటన్నిటినీ కూడా కలిపి రెండు పావు కప్పు దాకా తీసుకోవాలి వీటన్నిటినీ కూడా శుభ్రంగా రెండు మూడు సార్లు పాటు బాగా వాష్ చేసి డస్ట్ అంతా క్లియర్ చేసేసేయండి తర్వాత నిండుగా నీళ్లు పోసేసి రాత్రంతా నానబెట్టండి ఇందులో మనం మిల్లెట్స్ కూడా యూస్ చేసాం కాబట్టి కొద్దిగా ఎక్కువసేపే నానబెట్టాలి కనీసం ఎనిమిది గంటల పాటు వీటన్నిటిని నానబెట్టుకోవాలి ఎనిమిది గంటల తర్వాత ఇవన్నీ కూడా చక్కగా నానిపోతాయండి ఇలా నానిన తర్వాత ఇందులో ఉండే వాటర్ని డ్రైన్ అవుట్ చేసేసేయండి ఇప్పుడు వీటన్నిటిని కూడా మిక్సీ జార్ లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఐస్ క్యూబ్స్ తో పాటు బ్లెండ్ చేయండి గ్రైండ్ చేసేటప్పుడు ఇలా ఐస్ క్యూబ్స్ వేయటం వల్ల పిండి అనేది ఎక్కువగా పులిసిపోకుండా ఉంటుంది అనమాట అండ్ బ్యాటర్ లో కూడా మీకు ఒక రకమైన సాఫ్ట్నెస్ పంజినెస్ అనేది వస్తుంది ఇలా గ్రెయిన్స్ అన్నిటినీ కూడా వీలైనంత ఫైన్గా బ్లెండ్ చేసేసుకుని ఒక గిన్నెలోకి తీసేసుకోండి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుని మూత పెట్టేసి ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు ఫర్మెంట్ అవనివ్వాలి వాతావరణం చల్లగా ఉంటే పిండి పొంగటానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది ఎండాకాలం అయితే పిండి త్వరగా పొంగిపోతుంది ఎనిమిది గంటల తర్వాత పిండి చక్కగా ఫర్మెంట్ అవుతుంది ఇలా పొంగుతుందనమాట ఇలా పొంగిన పిండిని గరిటతో ఒకసారి బాగా కలుపుకుని మీకు ఎంతైతే అవసరమో అంత పిండిని పక్కకు తీసుకుని చేసుకోవచ్చు లేదా మొత్తం పిండిలోనే ఉప్పు కలిపేసేసి దోశల కింద వేసేసుకోవటమే ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి నన్ను కామెంట్స్లో చాలా మంది అడిగిన డౌట్ అనమాట పిండి బాగా పులిసిపోతే ఏం చేయాలక్క దోశలు సరిగ్గా రావు కదా ఏం చేయాలి అని అడుగుతూ ఉంటారు ఏ దోశ పిండి మనం తయారు చేసుకున్నా కూడా పిండి అనేది బాగా పులిసిపోయింది అనుకోండి కొంచెం బెల్లం పొడిని కానీ లేదా పంచదారని కానీ వేసుకుని మిక్స్ చేసుకుని దోశలు వేసుకోండి దోశలు రుచిగా కుదురుతాయి అలాగే చాలా చక్కగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట పెనం బాగా హీట్ చేసుకుని ఒక గరిటెడు ఈ పిండిని తీసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి మంటని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కొద్దిగా నూనెతో అటు ఇటు కూడా దోశని కాల్చుకుంటే చక్కగా టేస్టీ టేస్టీ హెల్దీ మల్టీగ్రెయిన్ దోశ అయితే రెడీ అయిపోతుంది ఈ దోశ పిండిని ఉప్పు కలపకుండా రెండు మూడు రోజుల పాటు ఫ్రిడ్జ్ లో కూడా స్టోర్ చేసుకుని యూస్ చేసుకోవచ్చండి ఈ పిండితో రోజు దోశలే వేసుకోవాలని ఏం లేదండి మనకి బోర్ కొడితే ఈ పిండితో గుంత పొంగనాలు కూడా వేసుకోవచ్చు అనమాట కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ తురుము పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర వేసి ఇలా పొంగనాల్లా కూడా వేసుకుని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లా గానీ ఈవినింగ్ స్నాక్ లా గానీ సర్వ్ చేసుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీగా అండ్ హెల్దీగా మల్టీగ్రెయిన్ దోశ బ్యాటర్ అయితే ఇలా తయారు చేసుకోవాలన్నమాట మీరు కూడా ఎవ్రీ టైం ఇలా మనం రెగ్యులర్గా చేసుకునే దోశలే కాకుండా అప్పుడప్పుడు మంత్లీ ట్వైస్ ఈ దోశ బ్యాటర్ని ట్రై చేయండి ఇంట్లో వాళ్ళని హెల్తీగా ఉంచండి ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి